హాయ్ అందరికి, హౌ ఆర్ యూ? బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి నేను ఏపీ ఎంసెట్ గురించి చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ టీఎస్ ఎంసెట్ గురించి అయితే చేయడం జరిగింది. అండ్ టిప్స్ విషయానికి వస్తే ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ రెండు కూడా ఒకటి లెవెల్లో ఉంటాయి. సో అక్కడ చెప్పినవి ఇక్కడ మళ్ళీ అదే యాడ్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే సేమ్ ఉంటుంది కాబట్టి. సో దెర్ వోంట్ బి ఎనీ చేంజెస్. అండ్ ఓకే, సో వన్స్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయ్యాక కూడా నేను ఇక్కడ నోటిఫై చేస్తాను. సో అందరు సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ వితౌట్ టేకింగ్ మచ్ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏపీ ఎంసెట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ఒకసారి చూసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్ అయితే May 2021. సో మేలో ఓపెన్ అవుతుంది మీకు అప్లికేషన్కి. అప్పుడైతే నేను ఒకసారి మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తాను ఒక వీడియో రూపంలో. సో డోంట్, మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకొని గంట కొట్టేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ఎండ్ ఆఫ్ అప్లికేషన్స్. లైక్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి జూన్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ దెన్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ 1st week of July. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 12-15 July ఫర్ ఇంజనీరింగ్ అండ్ 19-20 July ఫర్ అగ్రికల్చర్. అదే మనం టీఎస్ఓ చూసుకుంటే 7, 8, 9 డేట్స్లో అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 4-5 days ఆఫ్ టీఎస్ ఎంసెట్ మీకైతే ఏపీ ఎంసెట్ ఉంటుంది. లైక్ ఇంజనీరింగ్కి 12-15 July అండ్ 19-20 July ఏమో అగ్రికల్చర్ వాళ్ళకి. నెక్స్ట్ కమ్స్ రిజల్ట్. రిజల్ట్ వచ్చేసి 1st week of July రిలీజ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద టెంటేటివ్ షెడ్యూల్. సో ఇప్పటి వరకు అయితే ఉన్న షెడ్యూల్ ఇది. అనకాడమీ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ ఐఐటీ, జేఈఈ, నీట్, యూజీ అండ్ ఫౌండేషన్ స్టూడెంట్స్. అనకాడమీ ప్రొడిజీ అండ్ యూ కెన్ విన్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ 5 crore ఓవర్ స్కాలర్షిప్స్ ఆర్ అట్రాక్టివ్ ప్రైజెస్ అండ్ ఆల్సో ఛాన్స్ టు మీటప్ వర్చువల్లీ విత్ ద కోల్కతా నైట్ రైడర్ ప్లేయర్స్. All you have to do is enroll it for free from the link in the description using my code CHARANYT, CHARANYT, and you will win a chance of meeting virtually with the Kolkata Knight Rider players. Also, you will be able to get 5 crore world scholarships and also attractive prizes like iPhone, MacBook, iPad, Amazon Echo. And this is the schedule for target IIT JEE 2021, April 24, 11 a.m. to 12:30 p.m. and JEE 2022, 11 a.m. to 12:30 p.m. on April 25, JEE 2023, April 25, 1 p.m. to 2:30 p.m. So for more details, you can check this link. So I will also leave this link in the description. Do enroll it for free now using my code CHARANYT, CHARANYT. So next, మనం మాట్లాడుకోవే టాపిక్ బుక్స్ ఫర్ ప్రిపరేషన్. అంటే ఎలాంటి బుక్స్ వాడితే మీకు ఈజీగా ప్రిపరేషన్ అయిపోతుంది. మ్యాథ్స్ వచ్చేసి ఐపీ టెక్స్ట్ బుక్స్, నోట్స్, కాలేజ్ మెటీరియల్స్ ఇవి మోర్ దాన్ ఎనఫ్. సో ఇఫ్ యూ వాంట్ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అరియంట్ బుక్ ఉంటుంది ఏపీఎం సెట్ అని చెప్పేసి, ఆ బుక్ తీసుకోండి. ఆ బుక్లో మీకు ప్రీవియస్ 5-6 years పేపర్స్ మీకైతే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ ఐపీ టెక్స్ట్ బుక్. ఐపీ టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ కెమిస్ట్రీకి వచ్చేసి. అండ్ నోట్స్ ఉంటే నోట్స్, లేకపోతే కాలేజ్ మెటీరియల్. కాలేజ్ మెటీరియల్లో 3-4 levels ఉంటే ట్రై టు సాల్వ్ ఎట్లీస్ట్ 1 or 2 levels. అండ్ దెన్ కమ్స్ టు ఫిజిక్స్. ఫిజిక్స్ వచ్చేసి నోట్స్, కాలేజ్ మెటీరియల్. అండ్ దీప్తి పబ్లికేషన్స్ అని చెప్పేసి ఎంసెట్కి సపరేట్ బుక్స్ ఉంటుంది, కుదిరితే అది కూడా తీసుకోండి. అండ్ హ్యాండ్ బుక్స్, హ్యాండ్ బుక్స్ అని చెప్పేసి అరిగంట్లో ఫార్ములా బుక్స్ ఉంటాయి. ఎంసెట్ వచ్చేసి మెయిన్లీ చాలా వరకు ఫార్ములా డిపెండెంట్ క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తాయి. కుదిరితే హ్యాండ్ బుక్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ హ్యాండ్ బుక్స్ తీసుకున్నాక ఏం చేస్తారంటే ఈధర్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే పక్క తీసుకోండి. ఈ ఇప్పుడు ఏం చేస్తారంటే దీప్తి పబ్లికేషన్స్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీకు కాలేజ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ కాలేజ్ మెటీరియల్ లేకపోతే దీప్తి పబ్లికేషన్స్కి వెళ్ళండి, ఒకవేళ ఉంటే మాత్రం దీప్తి పబ్లికేషన్స్ అవసరం లేదు. అండ్ కాలేజ్ మెటీరియల్స్ ఆల్ నిజంగా చెప్తున్నా, ఎంతవరకు కుదిరితే అంతవరకు కాలేజ్ మెటీరియల్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ కాలేజ్ మెటీరియల్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ లెవెల్లో మీరు గిట్ట ప్రిపేర్ అయితే చాలా యూస్ఫుల్ ఎంసెట్కి. ఈ బుక్స్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇట్స్ అప్ టు యూ, మీరు ఈ బుక్స్ వాడతారా లేకపోతే ఏ బుక్స్ అయినా వాడతారా. సో నో ఇష్యూస్, బట్ ఏదైనా ఒకటే బుక్ తీసుకోండి, అది అదే బుక్ని కంటిన్యూస్గా సాల్వ్ చేయండి అంతే. ఇప్పుడు వచ్చేసి ప్రిపరేషన్ టిప్స్ చెప్తాను అనమాట. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. సో లెట్స్ గో. నెక్స్ట్ వచ్చేసి టాకింగ్ అబౌట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ద సిలబస్. సో మనకు తెలిసింది ఏంటంటే 2021 30% సిలబస్ అనేది రిడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఐపీ కూడా 30% సిలబస్ అనేది లేదు. మీరు ఆ 70% సిలబస్ ఏదైతే ఉందో అది మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. 30% సిలబస్ వదిలేసినా కూడా దాంతో పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే ఎంసెట్లు దాని గురించి క్వశ్చన్స్ అయితే ఉండవు. సో మ్యాటర్ ఏంటంటే, లైక్ ఇప్పుడు వచ్చేసి మనకు 3 subjects ఉంటాయి కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మెయిన్గా ఐపీకి మీరు ప్రిపేర్ అవుతారు. సో పబ్లిక్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది కదా, మ్యాథ్స్ అవుతారు, ఫిజిక్స్ అవుతారు, కెమిస్ట్రీ అవుతారు. ఓకే, సో మ్యాథ్స్ వచ్చేసి ఫస్ట్ మీరు ఐపీ టెక్స్ట్ బుక్ని తరువుగా ప్రాక్టీస్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. సో అది చేస్తే ఏంటంటే మీకు బేసిక్స్ కంటే కొంచెం ఇంక ఎక్కువనే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనకు ఎంసెట్లో చూసుకుంటే దాని లెవెల్ కంటే ఎక్కువ అయితే అడిగే ఛాన్స్ ఉండదు అండ్ అడిగే ప్రసక్తి కూడా లేదు. ఓకే, సో మీరు ఇట్ట ఐపీ టెక్స్ట్ బుక్ని ప్రాపర్గా సాల్వ్ చేస్తే
ప్రతి ఒక మోడల్ కవర్ అయిపోతుంది. దెన్ వచ్చేసి మీ కాలేజ్ యొక్క మెటీరియల్, ఎంసెట్ మెటీరియల్ అయినా పర్లేదు, లేకపోతే జేఈఈ మెయిన్స్ మెటీరియల్లో టాప్ లెవెల్స్కి పోకుండా వన్ ఆర్ టూ లెవెల్స్, ఫస్ట్ లెవెల్, లెవెల్ వన్, లెవెల్ టూ కంప్లీట్ చేసినా కూడా మీకైతే చాలా ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. సో ట్రై టు సాల్వ్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ క్యాన్. ఎన్ని క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేస్తే అంత ప్రాక్టీస్ పెరుగుతుంది, అంత అక్యురసీ కూడా పెరుగుతుంది, అండ్ అట్లే టైం మేనేజ్మెంట్ కూడా మీరైతే బిల్డ్ చేసుకోవస్తుంది. దెన్ కొన్ని డిఫరెంట్ బుక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే అరిహంట్ హ్యాండ్ బుక్స్ అనేది ఉంటాయి, మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీ హ్యాండ్ బుక్స్ వచ్చేసి ఫార్ములాస్ ఉంటాయి, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఆ చాప్టర్కి సంబంధించినవి. సో ఈ బుక్స్ మీరు కుదిరితే తీసుకోండి, లేకపోయినా మీ మెటీరియల్ కూడా పనిచేస్తుంది, లేకపోతే మీకు ఏమైనా నోట్స్ ఉన్నా కూడా పనిచేస్తుంది రన్నింగ్ నోట్స్ లాగా. సో ఈ హ్యాండ్ బుక్స్ వల్ల యూజ్ ఏంటంటే, లైక్ లాస్ట్ 15 to 20 days ముందు మీరు ఫార్ములాస్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలా, అంటే అన్ని ఫార్ములాస్ పర్ఫెక్ట్గా గుర్తుండాలి, అప్పుడు ఈజీగా ప్రతి ఒక్క క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో మనం ఎంసెట్లో తీసుకున్నట్టయితే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి ఫార్ములా బేస్డ్. సో లైక్ జేఈఈ లాగా కాన్సెప్షన్ బేస్డ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో మోస్ట్లీ మీరు ఫార్ములాస్ అయితే పర్ఫెక్ట్గా ఉండండి. సో దీని వచ్చేసి ఫిజిక్స్. సో ఫిజిక్స్ ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు కూడా ఫిజిక్స్ చాలా హార్డ్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మీకు కూడా ఒకవేళ హార్డ్ అయితే, సో ఈజీ అయితే ఏం లేదు, ఖచ్చితంగా అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క చాప్టర్ సాల్వ్ చేయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేస్తే అంత, ఎన్ని ఎక్కువ సాల్వ్ చేస్తే అంత మీకే హెల్ప్ఫుల్. సో ఎవరైతే ప్రాబ్లం ఫీల్ అవుతారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, చూస్ సెలెక్టెడ్ టాపిక్స్, కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకొని అందులో నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ కమ్స్ టు కెమిస్ట్రీ, అండ్ ఇది చాలా మందికి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. సో మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ చాలా మంది కంటే చాలా మందికి ఉంటుంది, అండ్ కెమిస్ట్రీ వచ్చేసి ఇంకా కొంతమంది అయితే చాలా వాళ్ళ ఫోకస్ అంతా కెమిస్ట్రీ పైన ఉంటుంది, ఎందుకంటే థియరీ సబ్జెక్ట్ కాబట్టి. సో కెమిస్ట్రీ విషయానికి వచ్చేస్తే, కెమిస్ట్రీలో మెయిన్గా మనము ఐపీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవాలి. సో ఈవెన్ మెయిన్స్ కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, కానీ ఎంసెట్కి వచ్చేసి లైన్ టు లైన్ చదవాలి. తర్వాత మీరు ఎంత ఎక్కువ లైక్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక దగ్గర రాసుకున్నా, లేకపోతే ఏదన్నా హ్యాండ్ బుక్ అన్న తీసుకోండి, అరిహంటలో అన్ని సబ్జెక్ట్స్కి హ్యాండ్ బుక్స్ అయితే దొరుకుతాయి. సో కుదిరితే అరిహంట అనే కాదు, వేరే ఏ బుక్స్ అయినా తీసుకోండి. హ్యాండ్ బుక్స్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో అట్లా మీరు లేకపోతే హ్యాండ్ బుక్స్ లేకపోతే మీ ఓన్ రన్నింగ్ నోట్స్ అన్న రాసుకోండి, లేకపోతే షార్ట్ నోట్స్ అన్న రాసుకొని. కెమిస్ట్రీ మాత్రం చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ ఓవరాల్. అన్ని నన్ను అడిగితే మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ, నేను ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఎట్లా ప్రిపేర్ అయినా అంటే, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ నేను ఒక చాప్టర్ కూడా విడిచిపెట్టలే. సో అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అయినా. సో ఫిజిక్స్కి వచ్చేసి సమ్ సెలెక్టెడ్ టాపిక్స్. సో మిగతావన్నీ ఇక మీకు తెలిసిందే, ఎగ్జామ్లో ఏం చేయాలి, నో నెగిటివ్ మార్కింగ్. సో అది నేను చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా, అది మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సో నెగిటివ్ మార్కింగ్ లేదంటే అదొక అడ్వాంటేజే మనకు. అండ్ ఫైనలీ మనకు ఎగ్జామ్ వచ్చేసి 160 marks అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ కూడా నేను ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే 160 questions. సో మ్యాథ్స్ వచ్చేసి 80 questions, అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 40-40 each. సో ఇన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఈచ్ 1 mark, నో నెగిటివ్ మార్కింగ్. సో ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్ ఓవరాల్ 160కి ట్రై టు స్కోర్ 100 above స్కోర్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేసి 1500 కంటే బిలో ఉంటుంది. సో ఇది నేను పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చింది. సో అట్లా చెప్తున్నా, అదే గట్ ఫీలింగ్తో చెప్తున్నా. ఒకవేళ మీరు 65 to 70+ స్కోర్ చేస్తే మాత్రం పక్కా మీ ర్యాంక్ వచ్చేసి బిలో 10,000 ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అన్నిటికంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైం మేనేజ్మెంట్. సో ఆల్రెడీ మీకు ప్యాటర్న్ చెప్పేసాను కదా, 160 questions అనేసి. సో మీకు 3 hours, అంటే 3 hours వచ్చేసి 180 minutes 160 questions అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఒక్కొక్క క్వశ్చన్కి మోర్ దాన్ 1 minute ఉండొచ్చు, కానీ కొన్ని క్వశ్చన్స్ మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కొన్ని ప్రాబ్లమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవిటికి ఎక్కువ టైం కిల్ చేస్తుంది. సో ఏదైనా క్వశ్చన్ మీకు కొంచెం ప్రాబ్లమాటిక్గా కొంచెం హై లెవెల్ ఉందనిపిస్తే క్వశ్చన్ స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి, ఎందుకంటే మీకు ఉన్న టైంలో ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేసేయడానికే ట్రై చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ చూశాకనే దాని ఎట్ లాస్ట్ అన్ని క్వశ్చన్ చూసినా అని అనిపించాక ఏవైతే క్వశ్చన్స్ ముందు విడిచిపెట్టారో అవన్నీ రివ్యూకి మార్క్ చేసుకొని లాస్ట్లో మళ్ళీ ఒకసారి అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ట్రై చేయండి టైం ఉంటే సాల్వ్ చేయడానికి. సో అప్పుడైతే మీకు స్కోర్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే మీకు రాని క్వశ్చన్ దగ్గరనే మీరు టైం వేస్ట్ చేశారనుకో ఏమన్నా ముందు ఉన్న ఈజీ క్వశ్చన్స్ కూడా మిస్ అయిపోతాయి. సో ఇది కూడా ఒక మంచి టిప్ అన్నమాట, సో ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయడానికి. సో హోప్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు కింద కామెంట్స్లో పెట్టండి, నేను పక్కా చూసి. సో కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్, నేను కూడా ఒక స్టూడెంట్ని, ఎన్ఐటి వరంగల్లో ప్రజెంట్ సెమిస్టర్ నడుస్తుంది నాకు, సో ఆన్లైన్లో. సో నా క్లాసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మేనేజ్ చేయాలి కదా. ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. అండ్ ఆల్సో
ఇంకా చెప్పాలంటే సో మీ అందరి కోసం నేను తెలుగులో వీడియో చేస్తున్నా, ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ యాజ్ ఎ టైమ్ ఆఫ్ ది వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.